విద్యార్థుల రిజల్ట్ ఇవ్వడం జరిగిందో దాంతో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ కళాశాలలో అనేక డిగ్రీ కళాశాల విద్యార్థులు రివాల్యూషన్ పేపర్ కి 600 రూపాయలు కట్టుకుంటూ రివాల్యూషన్ పెడితే సుమారుగా కట్టిన ప్రతి పేపర్ 70-80% తోని ఈ రోజు పాస్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ యూనివర్సిటీ కరెక్షన్ లో మొత్తం అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థుల నుంచి కేవలం రివాల్యూషన్ పేరుతోని అదే విధంగా ఇంప్రూవ్మెంట్ పేరుతోని బ్యాక్లాగ్ పేరుతోని పైసలు వసూలు చేయడానికి మాత్రమే పేపర్ కలెక్షన్ లో అనేక అవకతవకలు జరుగుతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి విద్యార్థుల నుంచి డబ్బు దండుకునే విషయాలు బంద్ చేయాలని అదే విధంగా వేరే కొత్త వీసీ యాదగిరిరావు గారు నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగిందో ఆయన ఇప్పటి నుంచన ఇటువంటి రివాల్యూషన్ పేర్లతోని ఆ పేపర్ కరెక్షన్ లో లోపాలు లేకుండా సరైన విధంగా పేపర్ కరెక్షన్ ఉండాలని విద్యార్థులకు న్యాయం జరగాలని ఎందుకంటే ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పడిపోతుంది. దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పిందో వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం గత 3-4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడము దీంతో విద్యార్థులకు ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ చేద్దామంటే ఆ డిగ్రీ చేయడానికి ఇంటర్ సర్టిఫికేట్లు యాజమాన్యాలు స్కాలర్షిప్ రాలేదనే సాకుతో ఇవ్వకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఈరోజు డిగ్రీ చేయలేని పరిస్థితి ఉంది. అంతో అరోకుర విద్యార్థులు డిగ్రీ చేస్తున్నప్పటికీ ఆ డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు కూడా సరైన శాస్త్రీయ విద్యా విధానం పైన వాళ్లకు విషయాలన కల్పించకుండా పేపర్ కలెక్షన్లో ఇటువంటి అక్రమాలు పాల్పడుతూ విద్యార్థులకు తెలంగాణ యూనివర్సిటీ తీవ్రంగా అన్యాయం చేస్తుందని ఏఐపిఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాయి కుమార్, ఏఐపిఎస్సీ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్. మొన్న సెకండ్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది, నా 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. మళ్ళీ ఒక సబ్జెక్ట్ 600 పెట్టి కట్టుకుంటే 2 సబ్జెక్ట్స్లో కలిపి మొత్తం 80% వచ్చింది రిజల్ట్. మొత్తం మీరు ఎంత మంచిగా రాసినా కూడా కావాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీ మమ్మల్ని ఫెయిల్ చేస్తున్నారు. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడండి. మరి సిఎస్లో కూడా 10 పాయింట్స్కి 8 పాయింట్స్ వచ్చినాయి, అయినా కావాలని చెప్పి ఫెయిల్ చేశారు. అండ్ తెలుగు లాంగ్వేజ్ కూడా కావాలని చెప్పి మీరు మమ్మల్ని ఫెయిల్ చేశారు. ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు. మనీ లేక చాలామంది కూడా రీవాల్యుయేషన్ పెట్టుకోవడానికి భయపడుతున్నారు, మళ్ళీ వస్తాయో రావో అని చెప్పి. ఒక్క సబ్జెక్ట్కి 600 పెట్టి కడుతున్నాం మేము, మనీ లేకపోయినా వేరే దగ్గర తెచ్చి మరి కడుతున్నాం. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా మంచిగా చూసి మా పేపర్ కరెక్షన్ చేయండి. మొన్న సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్స్లో అన్నింటిలో ఫెయిల్ చేశారు. అంటే 3-4 సబ్జెక్ట్ కూడా ఫెయిల్ చేశారు. లాంగ్వేజ్ పార్ట్ నుంచి మేము బాగా రాసాము, అయినా కానీ ఫెయిల్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్ పెడితే మళ్ళీ సబ్జెక్ట్స్ వెళ్తున్నాయి. సబ్జెక్ట్స్కి కట్టడానికి మనీ లేకపోయినా అప్పు తీసి మరీ కడుతున్నాము. స్కాలర్షిప్ ఒకటి రావట్లేదు, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, బ్యాక్లాగ్ ఫీజు కట్టాలి అని కాలేజ్ ఫీజు కూడా కట్టుకుంటున్నారు. ఒకటేసారి అంతంత ఫీజు మేము ఎట్లా కడుగుతాము? రాసినప్పుడు మమ్మల్ని ఫెయిల్ చేశారు. సెకండ్ టైం మేము రివాల్యూషన్ పెడితే మమ్మల్ని పాస్ చేసి 2 సబ్జెక్టులలో 80% మార్క్స్ పాస్ చేశారు. ఇంకొక 70% మార్క్స్ పాస్ చేశాను. అందుకోసం మీరు మొత్తం పైసలు తీసుకొని అక్రమంగా మమ్మల్ని కరెక్షన్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యార్థులు? సెకండ్ ఎగ్జామ్ నుంచి రాలే కదా, మిడిల్ క్లాస్ కాదు నుంచి వచ్చాం. ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు రాసినప్పుడు ఫెయిల్ చేస్తున్నారు. తర్వాత రివాల్యుయేషన్ అనగానే డబ్బులు కట్టగానే 1800 కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.